హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీకే మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కైన్ మాస్టర్ అనే అప్లికేషన్లో మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అదేవిధంగా కైన్ మాస్టర్ అప్లికేషన్లో డబ్బింగ్ చెప్తే ఎలా చెప్పాలి ఆ యొక్క సెట్టింగ్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో చూడడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ మన మొబైల్లో ఉన్నటువంటి కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చాక మనకు మిడిల్లో ప్లస్ సింబల్ అయితే ఉంది కదా ఈ యొక్క ప్లెస్సిమోల్ పైన అయితే ప్రెష్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే సిక్స్టీన్ ఇస్ట్ నైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఎంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మీడియా అని చెప్పేసి కనిపిస్తుంది ఈ యొక్క మీడియా పైన ప్రెస్ చేసినట్లయితే మనం ఏదైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే మన మొబైల్లో ఉన్నటువంటి మీడియా అంతా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు నేను ప్రజెంటు నా షార్ట్ ఫిల్మ్ ఒకటైతే ఉంది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే సెలెక్ట్ చేసుకున్నాక టాప్ రైట్ కార్నర్లో ఉన్నటువంటి రైట్ సింబల్ ప్రెస్ చేస్తే మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది ఓకే ఇక్కడ ఒకసారి ఈ వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి ఓకే చూశారు కదా ఇది ఒరిజినల్ మ్యూజిక్ అనమాట అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏదైనా ఒక ఫైల్ లేదంటే ఒక వీడియో క్లిప్ అయితే ఉంది కదా ఆ యొక్క క్లిప్ది ఒరిజినల్ మ్యూజిక్ రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అంటే నేను వీడియోని ఎడిట్ జరుపుతున్నా ఇక్కడ మీరు చూడొచ్చు కింద రెడ్ లైన్ ఉంది కదా దీన్ని మనం టైమ్ లైన్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఈ యొక్క టైం లైన్లో ఉన్నటువంటి ఈ వీడియో పైన ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే దాని చుట్టూ మనకు ఎల్లో మార్క్ అయితే వస్తుంది ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ మనకు స్పీకర్ సింబల్ అయితే ఉంది కదా ఈ యొక్క స్పీకర్ సింబల్ పైన ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ యొక్క మీడియా యొక్క లేదంటే ఈ వీడియో యొక్క సౌండ్ అడ్జస్ట్మెంట్స్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఈ యొక్క సౌండ్ని మనం పూర్తిగా తీసేయాలి అని అనుకుంటే ఇక్కడ స్పీకర్ సింబల్ అయితే ఉంది కదా ఈ యొక్క స్పీకర్ సింబల్ పైన ప్రెస్ చేసినట్లయితే ఈ యొక్క సౌండ్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది లేదు ఈ యొక్క సౌండ్ అనేది ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు లెఫ్ట్లో రైట్లో రావాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క ఇంట్రూ సింబల్ తీసేసి ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ అని చెప్పేసి ఇక్కడ ఆటో వాల్యూమ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా దీనిపైన మనకు రెండు మనకు రైట్ సైడ్ పెట్టినట్లయితే ఈ యొక్క క్లిప్ ఆడియో అంతా మనకు రైట్ సైడ్ ఇయర్ ఫోన్లో వస్తూ ఉంటుంది లేదు ఒకటి ఆటో ఒకటి పెట్టినట్లయితే మనకు సేమ్ లెఫ్ట్ స్పీకర్లో ఎలా వస్తుందో రైట్ స్పీకర్లో కూడా అదే విధంగా వస్తుంది లేదు ఒకటి మనకు జీరో మీద పెట్టి మిగతాది మొత్తం లెఫ్ట్ సైడ్ పెట్టినామంటే లెఫ్ట్లో కొంచెము అంటే లెఫ్ట్లో ఎక్కువగా వస్తుంది రైట్లో తక్కువగా వస్తుంది అనమాట ఈ విధంగా మనం మెయిన్ క్లిప్ యొక్క ఆడియో సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ యొక్క ఒరిజినల్ వాయిస్ తీసేసి లేదంటే ఒరిజినల్ సౌండ్ తీసేసి వేరే మ్యూజిక్ కనుక మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఒరిజినల్ మ్యూజిక్ అయితే తీసేస్తున్నాను దానికోసం ఇక్కడ స్పీకర్ సింబల్ అయితే ఉంది కదా ఈ యొక్క సింబల్ పైన ప్రెష్ చేస్తున్నాను ఇక్కడ మనకు రెడ్ మార్క్ పడింది కదా ఇప్పుడు ఆడియో అనేది రిమూవ్ అయిపోయినట్టు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టాప్ రైట్ కార్నర్లో ఉన్నటువంటి రైట్ సింబల్ అయితే ఉంది కదా ఈ యొక్క సింబల్ అయితే మనం ప్రెస్ చేయాలి ఓకే ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ అయితే పోయిందన్నట్టు ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒరిజినల్ క్లిప్ యొక్క వాయిస్ అయితే రావట్లేదు ఇప్పుడు మనం ఇక్కడ వేరే మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ మిడిల్ కార్నర్లో మనకు ఆడియో అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క ఆడియో పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ మన మొబైల్లో ఉన్నటువంటి లేదంటే మన డివైస్లో ఉన్నటువంటి మ్యూజిక్స్ అన్ని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది యూట్యూబ్ కోసం అయితే నో కోఆపరేట్ సౌండ్సే యూజ్ చేయండి లేదు యూట్యూబ్ పర్పస్ కానట్లయితే మీరు ఏ మ్యూజిక్ యూజ్ చేసినా పర్లేదు నేను యూట్యూబ్ పర్పస్ కాబట్టి యూట్యూబ్లో ఉన్నటువంటి అంటే యూట్యూబ్ లైబ్రరీలో ఉన్నటువంటి మ్యూజిక్సే యూస్ చేస్తున్నాను ఓకే ఇందులో ఏదో ఒక మ్యూజిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే సెలెక్ట్ చేసుకున్నాక దానిపైన ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రెడ్ లైన్ ఈ విధంగా రెడ్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు ప్లస్ సింబుల్ అయితే కనిపిస్తుంది కదా ఈ యొక్క ప్లస్ సింబుల్ పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ టైం లైన్లో యాడ్ అయిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో ఉన్నటువంటి రైట్ సింబల్ అయితే ప్రెస్ చేయాలి ఓకే మనకు మ్యూజిక్ అయితే యాడ్ అయిపోయింది ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి చూశారు కదా ఒరిజినల్ వాయిస్ పోయి ఇప్పుడు ఏదైతే మనం మ్యూజిక్ యాడ్ చేసుకున్నామో ఆ యొక్క మ్యూజిక్ అయితే ఆ క్లిప్కి ప్లే అవుతుంది ఇప్పుడు ఈ యొక్క మ్యూజిక్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట దానికోసం టైమ్ లైన్లో ఉన్నటువంటి మ్యూజిక్ అయితే ఉంది కదా దీనిపైన ఒకసారి ప్రెష్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ సైడ్కి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకు స్పీకర్ సింబల్ అయితే ఉంది కదా ఈ యొక్క సింబల్ పైన మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ యాజ్ ఇజ్గా ఇంతసేపు వచ్చినటువంటి ఫ్యూచర్స్ వస్తాయి ఇక్కడ మనం వాల్యూమ్ అప్ చేసుకోవడమా డౌన్ చేసుకోవడమా అదేవిధంగా లెఫ్ట్ ఇయర్ ఫోన్లో రావాలా రైట్ ఇయర్ ఫోన్స్లో రావాలా ఏ ఇయర్ ఫోన్లో ఎంత బ్యాలెన్స్ రావాలి అని చెప్పేసి ఇక్కడ మొత్తం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం పీచ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే సెట్ చేసుకున్నాక మీకు కావాల్సినట్టుగా మీరు పెట్టుకున్నాక ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఉన్నటువంటి రైట్ సింబుల్ అయితే ప్రెష్ చేయాలి ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నటువంటి అంటే ఒరిజినల్ క్లిప్కి ఉన్నటువంటి మ్యూజిక్ కాకుండా ఎక్స్టర్నల్గా మనం యాడ్ చేసుకున్నటువంటి మ్యూజిక్ అడ్జస్ట్మెంట్స్ కూడా సౌండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఓకే ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు మనం డబ్బింగ్ చెప్పుకోవాలంటే ఎలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు దానికోసం మీరు ఎక్కడైతే డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఒక క్లిప్ దగ్గర ఉన్నామనుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ డబ్బింగ్ చెప్పడానికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇక్కడ మనకు వాయిస్ అని చెప్పేసి ఉంది కదా ఈ యొక్క వాయిస్ పైన మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు నేను మాట్లాడేదానికి ఇక్కడ వేవ్స్ అనేది ఇక్కడ వస్తూ ఉన్నాయి మీరు గమనించవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ కావాలి అంటే ఇక్కడ మనకు స్టార్ట్ అనే బటన్ అయితే ఉంది కదా ఈ యొక్క బటన్ పైన అయితే మనం ప్రెష్ చేయాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీకే మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ గురించి నేను మీకు చెప్తాను ఓకే అయిపోయాక మనం స్టాప్ అంటే స్టాప్ అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ డబ్బింగ్ చెప్పింది చూస్తున్నారు కదా మనకు బ్లూ లైన్లో ఈ విధంగా వచ్చింది ఇది ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పిన వాయిస్ అనమాట ఇప్పుడు ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీకే మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ గురించి నేను మీకు చెప్తాను చూశారు కదా ఈ విధంగా మనం డబ్బింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇది కరెక్ట్ సింక్గా అంటే కరెక్ట్ మన లిప్ మూమెంట్కి సింక్ కాలేదనుకుంటే మనం ఈ యొక్క డబ్బింగ్ చెప్పినటువంటి దాన్ని మనం ముందుకు వెనక్కి జరుపుకోవచ్చు అనమాట అది ఎలా అంటే దీనిపైన మనం లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు మనం ఎక్కడ వరకు అయితే కావాలని అనుకుంటున్నామో అక్కడ వరకు ఈ విధంగా మన ఫింగర్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే లిప్ సింక్ కొంచెం అటు ఇటు ఉన్నట్లయితే దాన్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మనం తీసేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాను దీనికి ఉన్నటువంటి కొంచెం మ్యూజిక్ అనేది నేను తీసేయాలి అని అనుకున్నట్లయితే ఎక్కడైతే మనం తీసేయాలనుకుంటున్నామో ఇక్కడ స్క్రీన్ పైన మనకు రెడ్ లైన్ అయితే కనిపిస్తుంది కదా ఆ యొక్క రెడ్ లైన్ దగ్గర మనం పెట్టేసినాక చూడండి ఎక్కడి నుంచి అయితే మనం తీసేయాలనుకుంటున్నామో రెడ్ లైన్ అక్కడ పెట్టాలి పెట్టుకున్నాక దానిపైన ప్రెస్ చేసినట్లయితే మనకు దాని చుట్టూ ఎల్లో లైన్ అయితే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చాక మనం చేయాల్సింది ఏంటంటే మనకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇది మనకు పైకి కొంచెం స్క్రోల్ చేయాలి ఇక్కడ ట్రిమ్ అని చెప్పేసింది కదా సీజర్ సింబల్ దీనిపైన మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేశాక ఇక్కడ మనకు ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంది కదా ఇది మనం ప్రెస్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మ్యూజిక్ అంతా మనకు డిలీడ్ అయిపోతూ ఉంటుంది అదేవిధంగా కింద ట్రిమ్ టు రైట్ అని ఉంది కదా దీన్ని ప్రెస్ చేసినట్లయితే ఈ యొక్క రెడ్ లైన్కి రైట్ సైడ్ ఉన్నటువంటి మ్యూజిక్ అంతా డిలేడ్ అయిపోతుంది లేదు నేను మిడిల్లోనే ఒకటి తీసేయాలి అనుకుంటే అంటే ఫర్ సపోజ్ నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మ్యూజిక్ డిలీట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి నేను ట్రిమ్ టు లెఫ్ట్ అని చెప్పేసి క్లిక్ చేశాను లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మ్యూజిక్ అంతా పోయింది అదేవిధంగా ఇక్కడ నేను కొంచెం సైడ్కి స్క్రోల్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను రైట్ సైడ్లో ఉన్నటువంటి మ్యూజిక్ అంతా పోయింది ఇలా కాదు నేను మధ్యలో ఒక చిన్న బిట్ తీసేయాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ థ్రాడ్ ఆప్షన్ అయితే ఉంది కదా ఈ యొక్క థ్రాడ్ ఆప్షన్ పైన మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసినట్లయితే ఈ యొక్క మ్యూజిక్ మనకు రెండు మ్యూజిక్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మధ్యలో ఎక్కడి నుంచి అయితే మనం తీసేయాలని అనుకుంటున్నామో ఈ రెడ్ లైన్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ అన్నామంటే ఆ యొక్క మ్యూజిక్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ రెండు మ్యూజిక్స్ని అంటే ఇక్కడ మనకు రెండు ఒకటే మ్యూజిక్ రెండు మ్యూజిక్స్ వైజ్గా మనకి ఇక్కడ డివైడ్ అయిపోయింది కదా రెండింటిని మనం దగ్గరగా కలపాలి దానికోసం దీనిపైన లాంగ్ ప్రెస్ చేసి మనం సైడ్కి అనేది జరుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా రెండింటిని దగ్గరికి చేసినట్లయితే మనకు రెండు సింక్లో రావడం జరుగుతుంది అంటే మధ్యలో మనం ఏదైతే క్లిప్ తీసేసామో అది పోయి రైట్ సైడ్ ఉన్నటువంటి మ్యూజిక్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మ్యూజిక్ అనేది మనకు సింక్ అయి ప్లే అవ్వడం జరుగుతుంది ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి చూశారు కదా మనకు ఏ విధంగా అప్లై అయిందో ఇదే విధంగా మనం ఇక్కడ మనం డబ్బింగ్ చెప్పినటువంటి క్లిప్ అయితే ఉంది కదా దీన్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట లెఫ్ట్ సైడ్ తీసేయాలంటే లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది తీసేయాలంటే రైట్ సైడ్ది ఇక్కడ నేను చూడొచ్చు చూడండి లెఫ్ట్ సైడ్ తీసేసాను అదేవిధంగా రైట్ సైడ్ది తీసేసాను ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కైన్ మాస్టర్ అనే అప్లికేషన్లో మ్యూజిక్ కానీ డబ్బింగ్ కానీ లేదంటే ఒరిజినల్ క్లిప్ వాయిస్ ఎలా రిమూవ్ చేసి ఇంకో మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి డబ్బింగ్ ఎలా చెప్పుకోవాలని చెప్పేసి అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ గీవ్ యూర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్